మంత్రి కేటీఆర్ కల్వకుర్తి ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ తో ఫోన్ లో మాట్లాడిన సంభాషణ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఉమ్మడి పాలమూరు జిల్లాలో 14 మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలు ఉండగా కేవలం కల్వకుర్తి ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ పేరు మాత్రమే మొదటి జాబితాలో లేదనే ప్రచారం సాగుతున్న తరుణంలో ఈ ఫోన్ సంభాషణకు ప్రాధాన్యం సంతరించుకుంది. రంగారెడ్డి జిల్లా తలకొండపల్లిలో ఉండగా కేటీఆర్ నుంచి ఫోన్ వచ్చింది. ఫోన్ ఎత్తిన జైపాల్ యాదవ్ మైక్లో ఆ సంభాషణను స్థానిక నేతలకు వినిపించారు. తలకొండపల్లి జెడ్పీటీసీ ఉప్పల వెంకటేశ్ను పార్టీలో చేర్చుకునే అంశంలో సార్తో మాట్లాడాను. ఫాలోఅప్ చేసి తనకు చెప్పాలని కేటీఆర్ సూచించారు. మొదట 50 మందితో వచ్చి చేరేలా చూడాలని సూచించారు. పదవి విషయంలో పార్టీలో జాయిన్ అయ్యాక చూద్దామన్నామనే సంకేతాలు ఇచ్చినట్టు చెప్పారు. మొత్తంగా ఎమ్మెల్యే మంత్రి మధ్య జరిగిన సంభాషణ మాత్రం హాట్ టాపిక్ గా మారింది. నేను మాట్లాడతాను, రాత్రి మాట్లాడు. ఓకే, మరి ఒకవేళ తీసుకొస్తా అంటే రేపు పొద్దున తీసుకొస్తా అంటే తీస్తారా? వాళ్ళ కొమ్మందే అవసరం లేదు. ఓకే, ఆయన వచ్చిన ఒక 50 మంది వచ్చినా పర్లేదు. దగ్గర నేను ఇక్కడే ఉన్నాను, కల్కూడపల్లి ఉందా? మన నాయకులు అందరూ ఉన్నారు, మాట్లాడు మాట్లాడు మీకు అప్డేట్ చేస్తాను.